భారతదేశం నుండి సిక్కు దేశాన్ని విడతీసి తీరతాం, దానికి ఎవరేం చేస్తారో చేసుకోండి, నేను దర్జాగా తిరుగుతున్నా, నన్ను ఎవడూ పట్టుకోలేడు భారతదేశంలో, ఇది తాజాగా ఎవరైతే అమృత్పాల్ సింగ్ చేసినటువంటి హెచ్చరిక. పంజాబ్ పోలీసుల వైఫల్యం ఇక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటా. ఫ్యూజిటివ్ ఖలిస్తానీ ప్రీచర్ అమృత్పాల్ సింగ్ హ్యాస్ రిలీజ్డ్ హిస్ ఫస్ట్ వీడియో ఫ్రమ్ హైడింగ్ అడ్రెస్సింగ్ 6 అక్రాస్ ద వరల్డ్ ఫ్రమ్ ఎన్ అన్నోన్ లొకేషన్. అమృత్పాల్ సింగ్ కాల్డ్ దెమ్ టు యునైట్ ఇన్ పంజాబ్ ఫర్ ఏ గ్యాదరింగ్ ఆన్ బైశాఖి ఇన్ ద వీడియో. అమృత్పాల్ సింగ్ ఆల్సో డేర్డ్ ద పోలీస్ సేయింగ్ దట్ నోబడీ కెన్ టచ్ హిమ్. హీ ఆల్సో స్లామ్డ్ ద సెంటర్ ఫర్ ఇన్వోకింగ్ ద ఎన్ఎస్ఏ అగెనెస్ట్ హిజ్ ఎయిడ్స్. తనకి సంబంధించి సహకరిస్తున్న వాళ్ళందరి మీదన ఓ పక్కన కేంద్ర దర్యాప్తు విభాగాలు సీరియస్గా దృష్టి సాధించిన జాతీయ భద్రతా సలహాదారులు మాట్లాడి ఎప్పటికప్పుడు వీడి సంగతి తెలుస్తున్న నేపథ్యంలో కెనడా కానీ అట్లాగే నేపాల్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ అంతూ చూస్తున్నాడు. వైశాఖి ఉత్సవం ఏదైతే జరుగుతుందో ఆ రోజున ప్రపంచంలోని సిక్కులందరూ రండి పంజాబ్ను మొక్కలు చేద్దామని పిలిపిస్తున్నాడు. ఇప్పుడు ఇక భారతదేశపు ప్రభుత్వం రంగంలోకి దిగి అవసరమైతే కాల్చి అవతల పడేసి బాంబులేసి లేపేసినా తప్పేం లేదు. దేశాన్ని మొక్కలు చేయాలనుకునేటువంటి వాడు ఎవడైనా సరే చంపే అవతల పడేయాల్సిందే.